జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేసిన మన పల్లెబడి మన ధర్మ నిధికి చినశంకరంపేట ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి విరాళం అందించారు. తన కనీస వేతనం 10,000 రూపాయలను ఎంపీడీఓ లక్ష్మణమూర్తికి అందజేశారు. అనంతరం మోడల్ పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన క్రీడా మైదానాన్ని పరిశీలించి ఆవరణలు స్థానిక సర్పంచ్ రాజురెడ్డితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలెక్టర్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా బాగుందని, ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి సహాయం అందించాలని కోరారు. గౌరవనీయులు ధర్మారెడ్డి గారు మన పల్లెబడి మన ధర్మనిధి అనే స్కీమ్ పెట్టి విరాళాలు సేకరించి పాఠశాలను అభివృద్ధి చేయాలనేటువంటి సదుద్దేశంతో స్థాపించబడినటువంటి ఈ యొక్క విరాళాల సేకరణ మొట్టమొదటగా మన మెదక్ జిల్లాలో ఎంపీపీలు అందరి మొదటి వేతనం 10,000 రూపాయల చొప్పున ఇవ్వడానికి అందరూ అంగీకరించినారు. నేడు శంకరంపేట మండలంలో ఉన్నటువంటి ఎంపీపీ గారు ఆవుల భాగ్యలక్ష్మి గోపాలరెడ్డి గారు తమ యొక్క మొట్టమొదటి నెల వేతనం 10,000 రూపాయలను ఈరోజు కలెక్టర్ గారి ధర్మనిధికి డొనేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శంకరంపేట మండలానికి చాలా వీక్ పొజిషన్లో ఉన్నటువంటి స్కూల్స్ను ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయడానికి ఈ నిధులను వినియోగించాలని కలెక్టర్ గారిని విన్నవించుకుంటున్నాను. పెట్టిన ఈ ప్రోగ్రాము మన పల్లెబడి ధర్మనిధికి 10,000 చెక్ ఫస్ట్ నిలదీస్తున్నాము. ఈ మంచి పనికి అందరు సహాయపడాలని, మాకు కూడా ఎన్నో హెల్ప్లు చేయాలని, లేని వాళ్ళకి ఇట్లా ప్రజలకు మేము కోరుకుంటున్నాం.